రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పట్టణంలో సీఏ దేవప్రభాకర్ ఆగస్టు 2 తారీఖు నుంచి 5 వరకు 4 రోజుల పాటు పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్నామని ఈ 3 రోజుల్లో ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు తెచ్చిపెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. లాక్డౌన్ లో ప్రజలు ఎర్రగొండపాలెంకు ఎవరు రావొద్దని అన్నారు. ఎవరు బయటికి గుంపులు గుంపులుగా తిరగరాదని, రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆగస్టు 6వ తారీఖు నుంచి యథావిధిగా ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసర దుకాణాలు తెరుచుకోవచ్చు అని ప్రజలకు తెలిపారు. కేసుల తీవ్రత తగ్గించడానికే ఈ పూర్తి లాక్డౌన్, ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని సీఐ దేవప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఎక్కువ ముడిపోయింది ఏందయ్యా వస్తువు అనగానే మాస్క్ అని చెప్పారు. ఆ తర్వాత నేను యాడ్ చేశా శానిటైజర్ అని. ఆమ్ డిస్టెన్స్ అనేటప్పటికీ మీరు ఏ కుర్తి దగ్గరికైనా వెళ్ళండి చూడండి, ఏ దుకాణం దగ్గరికి వెళ్ళైనా చూడండి, అది తినే వస్తువు కొనుక్కునేది కావచ్చు లేకపోతే ఒక ఇష్టపడి తీసుకునే వస్తువు కావచ్చు. కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే, మన యొక్క మన మండలాన్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. ఇందుకు మీరందరూ సహకరించాలి, మీ యొక్క సహకారం ఉండాలి కాబట్టి మేము ఇక్కడికి పిలిపించడం జరిగినది. మన మండలాన్ని మనం కాపాడుకోవాలి. మన మండలంలో గతంలో అయితే ఏమి ఎటువంటి కేసులు కూడా లేవు. ఢిల్లీ నుంచి 5 వచ్చారు, ఫారెన్ నుంచి 11 మంది వచ్చారు, అయినా కూడా వాళ్ళకి హోమ్ క్వారంటైన్ పెట్టేసి మనం 12 మంది ఎక్కడి నుంచి వెళ్తున్నారు, మాస్కులు లేవు ఏమి లేవు వాటిలో. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి సెల్ ఫోన్ లో కూడా ఇవే మనకి రింగ్ టోన్ వస్తుంది. మనం వెంటనే మనం ఫోన్ చేయగానే రింగ్ టోన్ వస్తుంది. రింగ్ టోన్ ఈ విషయాలే చెప్తున్నారు, అయినా సరే మనం వాటిని పాటించట్లేదు. ఇలా పాటించకపోతే, భయం లేకపోతే మనల్ని మనం కాపాడుకోలేము. ఫస్ట్ మనం బాగుండాలి, ఆ తర్వాత మన కుటుంబం బాగుండాలి. సోషల్ డిస్టెన్స్ ఎన్నిసార్లు చెప్పినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. ఈ కొట్ల దగ్గర, అదేవిధంగా చిల్లర కొట్ల దగ్గర, ఆ హోటల్స్ దగ్గర గుమిగూడి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి విలేజ్ టాస్క్ ఫోర్స్ని వాళ్ళకి ఫైన్లు వేయమని చెప్పడం జరిగింది. కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అబ్జర్వేషన్లో పెట్టమని చెప్పాము. ఎవరైనా వినకపోతే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తోరణాల్లో ఒక 2 డెత్తులు మనకు ఉండే అధికారికం కాదు, తెలిసింది ఇప్పుడే. నిన్న 2 డెత్తులు మన ఎర్రగొండపాలెంలో మీకు తెలిసిన విషయమే. 2 డెత్తులు రిపోర్ట్ అయినాయి. త్రిపురాంతకం 2 రిపోర్ట్ అయినాయి. నిన్నే ఒక ఆమె నర్సరాపేట తీసుకుపోయా ట్రీట్మెంట్కి. నర్సరాపేట తీసుకుని వెళ్తే అక్కడ చనిపోయింది. చనిపోయిన తర్వాత అక్కడే బరిని చేశారు. తర్వాత మార్కాపురం తీసుకుని వెళ్తే అక్కడ ట్రీట్మెంట్లో చనిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురాకుండా అక్కడే బరిని చేయడం జరిగింది. మండల్ టాస్క్ ఫోర్స్ కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి కారణం కూడా మన దగ్గర 30 కేసులు పాజిటివ్ కేసులు ఉంటే డెత్తులు 2 రిపోర్ట్ అయినాయి. పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది, విపరీతంగా స్ప్రెడ్ పెరుగుతూ ఉంది. కాబట్టి మనము ఒక 4 రోజులు కంప్లీట్ లాక్డౌన్ పోతే రేపు